ఒక్కొక్కసారి ఆయన ఏం చేసామంటే ఎవరినైనా ఆయన కాపాడాలి, అనుగ్రహించాలి, తన తపస్సుతో మేలవ్వాలనుకుంటే, మీరు చెప్పారు కదా కాగితం దేవయ్యా అనేసి ముందు ఆయన వేసింది ఎట్లా అంటే, మనకు తెలిసినంతలో ఒకరోజు ఒక దగ్గర కూర్చున్నారు ఆయన, ఆ భక్తుడే వాడికో మేలు చేయాలి, అతడా ఉండమంటే ఉండడు, నాకు గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, సింట్లో పనులు ఉన్నాయి, వెళ్తానంటాడు. ఆయన అప్పుడు ఏం చేశాడంటే అటా చూసి అక్కడ ఒక కాగితం పడి ఉండేది, పడి ఉంటే ఆ ఎదురుగా ఒక బండి ఉంది, ఆ బండి కందెని తీసి వేలికి పూసుకొని ప్రాంశ నోటు మీద వేస్తారు ముద్ర, అంత కాగితం మీద వేసి మీ ఇంట్లో పెట్టుకుని మేలవుద్దన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు కందిని కూడా దొరకలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆముదంతో ముద్రలు వేసి ఇచ్చాడు అక్కిం వెంకటరామరెడ్డి అనే అతనికి, సరోజనమ్మ వాళ్ళకి, ఇంకా చాలామందికి ఈ ముంతతో ముంతలో ఉండే నూనెతో ముద్రలు వేసి ఇచ్చిన ముద్రలు కూడా ఉన్నాయి. ఆ అభయ ముద్రలవి, అనుగ్రహానికి గుర్తులవి. ఎవరన్నా మీ ఇళ్లలో ఉంటే వాటిని పరమభక్తి ప్రద ఉంచుకోండి. ఒకవేళ మీకు ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వాలి తప్ప అమ్ముకోకూడదు, గొప్పలు చెప్పుకోకూడదు. మీకు ఇంకా ఎక్కువ ఉంటే ఆశ్రమానికి ఇవ్వండి, వాళ్ళు భద్రపరిచి భావితరాల వాళ్ళకి లభించేటట్టు చేస్తారు. అందుకని వాటిని జాగ్రత్త పెట్టండి. కానీ దురదృష్టవశాత్తు 90% మంది పుస్తకాలకు పిల్లలకు అట్టలేశారు. కొంతమంది ఏం చేశారంటే వాటిని బుట్టలు కలుక్కున్నారు, కొంతమంది ఏం చేశారంటే బస్తాల కొద్ది ఎత్తి చెత్త కుప్పల్లో పడేశారు. తెలియదు స్వామి ఇప్పుడు అవునాయన సత్సంగం లేదు. ఆయన మహత్వం అసలు ఇప్పుడు మహత్వం తెలియదు. అది పిచ్చంకయ్యనేవాడు ముద్రలు వేసుకుంటాడు అని. అవును అవును. ఇప్పుడు పెద్దలు ఇప్పుడు ఏమిటంటే అవును పిచ్చంక ఏముందిలే ఆయనకేం తెలుసు ముద్ర అంటూనే. కానీ బాబు గారు వాళ్ళు ఎట్టంటి వాళ్ళు అంటే కళ్ళుండి గుడ్డి వాళ్ళు, చెవులుండి చెవిటి వాళ్ళు, నోరుండి మూగవాళ్ళు. వీళ్ళలో ఒక్కరికైనా ఆయన వల్ల మేలు జరగనోడే లేడు. ఏ పలికనబో ఎవరినైనా ఆయన చూసినా ఆయన మాట్లాడినా ఆయన ఒక్క నిమిషం కొద్దిసేపు మాట్లాడితే మేలు జరగని వాడే లేడు. కానీ ఆ మేలు గుర్తించి కనీసం సాటి మనిషితో నాకు ఈ మేలు జరిగిందని చెప్పుకున్నవాళ్ళు కాదు. పిచ్చంకాయన అంతెందుకు, సుబ్రహ్మణ్యం గారని ఒక ఆయన ఉన్నాడు దక్షిణా సుబ్రహ్మణ్యం అని, ఆయన ఒకసారి పిలిచి అయ్యా నాయన నీకోసం నేను వస్తాను, నువ్వు పొలం తీసుకో, పొలాని దగ్గర నేను వచ్చి మీ ఇల్లు గుర్తు పెడతాను, నువ్వు ఇల్లు కట్టుకో బాగుపడతావు అంటే, స్వామి నువ్వు పిచ్చోడని నీతో వస్తే మా ఊళ్ళంతా నవ్వుతారు, నేను రానన్నాడు అంటే కాదు రావయా అని ఆయనతో కూడా బస్సు ఎక్కాడు వెంకయ్య స్వామి. కొంచెం దూరం వచ్చాక ఆయన గోనిచ్చి బస్సు దిగేసి స్వామి నేను వస్తా టాటా చెప్పి దిగిపోయాడు. చివరి రోజుల్లో దానికి చాలా వగిచ్చాడు ఆయన. అదేవిధంగా ఒక పారదర్శకో ఈ గొలగుమూడిలో నేను స్థలం చూపిస్తాను పెట్టుకో, నీకు చాలా మేలవుతుంది, నువ్వు బాగా బతుకుతావు అని చెప్తే నాకెందుకయ్యా ఈ ఊళ్ళో నువ్వు చెప్పావు నేను చేసావంటే జనం నవ్వుతారని వెళ్ళిపోయాడు. అట్లా వెంకయ్య స్వామిని పరాభవించినా అవమానించినా ఆయన మాత్రం శ్రేయస్సే చేశారు. అట్లాంటిది ఇంకొకటి ఏంటంటే, మీరు అన్నట్టు ఆయన అర్థం కాలే. కానీ ఏది ఏమైనా ఒకటి ఏంటంటే, రాయి విసిరిన వాడికి మామిడి పండు ఇచ్చినట్టు మామిడి చెట్టులాగా అమృతోపమానమైన తపోఫలాలను ప్రసాదించిన అనుగ్రహమూర్తి వెంకయ్య స్వామి. మీరు తర్వాత వీరికి ఆ విధంగా ఇంట్లో గుండె వేశారు, వాళ్ళ ఇంటికి వచ్చారు, తర్వాత మీకు అది చెప్పారు, ఆయన శ్వాస పీల్చారని చెప్పారు కదా, అది యోగశాస్త్రంలో ఒక ప్రక్రియ. ఆయనకి ఏ ఋషి నేర్పించారో, ఏ జన్మ సంస్కారం వల్ల అప్పిందో మనకు, నా గురువు ఉన్నారు, ఆ గురువు యొక్క దయ వల్ల నాకు ఇది వచ్చిందని ఒక్కసారి మాత్రం చెప్పారు ఆయన. కణ్వ మహర్షి దర్శనమిచ్చారని చెప్పారు, అక్కడ చాలామంది ఋషి సంఘం కనిపించారని చెప్పారు. మేమేం చేశామంటే దాన్ని రాసి ఇంకా ఆధారాలు దొరికితే బాగుండరా పరమాత్ముడా వెంకయ్య స్వామి వారు మహాత్మా నమస్కారం అనుకుంటే ఆయన రాయించి పెట్టినారు. ఒక ప్రమాణపత్రంలో స్పష్టంగా రాయించారు, అక్కడ నేను కణ్వ మహర్షి దర్శనమిచ్చాడు, ఒక పంచలకోన పైతలం సదరంలో ఉన్నాను, ఆ తర్వాత ఆయన నన్ను ఒక ఋషి సంఘానికి తీసుకెళ్ళాడు, చాలామంది మహానుభావులు ఉన్నారు, అక్కడ నేను వెళ్ళి వాళ్ళందరూ ఇదిగో నేను ఇతన్ని పూర్ణంగా అనుగ్రహించాను, మీరు కూడా అనుగ్రహించండి, ఇతని వల్ల లోకశ్రేయస్సు జరగవలసిందన్నారు. ఆ తర్వాత నేను వచ్చాను, వస్తే అక్కడ ఆ ప్రాంతం అంతా మీరన్నారే కరుకులు అండాలు సంపదలు ఇవన్నీ ఉన్నాయి. ఆయన దృష్టి మారిపోయింది, ఆయన దృష్టిని ఆయన పదోచూపు అని చెప్పాడు. పదోచూపు అంటే పూర్ణ జ్ఞానంతో కూడింది, ఆనందంతో కూడింది, సర్వ సంపదలను ఇచ్చేది, జ్ఞానాన్ని ప్రసాదించేది, శ్రేయస్సును ప్రసాదించేది అని అర్థం. ఆ విధంగా వెంకయ్య స్వామి ఆయన దృష్టి పడిన ప్రతి చోట ప్రతి వ్యక్తికి మేలైంది. ఇప్పుడు ఆయన దృష్టి మనందరి మీద సంపూర్ణంగా పడి ఉంది. అట్లా మీ ఇంటికి వచ్చి అక్కడ ఒక స్థలంలో పశువు ఎక్కడ కట్టేస్తావో అక్కడ అటువంటి ఒక పశువు చచ్చిపోయి దాని ఎముకలు ఉంటే దాని ఆరోగ్యం బాగుండదు, దాని మనసు ప్రభావితం అవుతుంది అనే సూక్ష్మమైన భావాన్ని ఆయన చెప్పేవారు.
ఎక్కడైనా పశువుల్ని పశువుల సార్లో ఎముకలు పశువులకు ఎముకలు కానీ కింద ఉంటాయి. మనిషి ఎముకలు ఉంటే మనిషి కాపురం ఉండకూడదు, పశువులు ఎముకలు ఉంటే పశువులు కానీ మనుషులు కానీ ఉండకూడదు అని చెప్పి ఆయన తవ్విచ్చి తీసిపారేమన్నారు. అంటే ఆయన అంతర్దృష్టి ఎంత గొప్పది, ఆ అంతర్దృష్టికి ఘననివ్వాలి. ఆ అంతర్దృష్టే మనందరికీ సర్వాన్ని ప్రసాదించగలదు. ఆ విధంగా మీకు మూడు మేళ్ళు జరిగాయి. ఇంకా చెప్పండి, చెరువు కట్ట మీద ఒక ఈత చెట్టు వాలడం అక్కడ మాకెవరికే తెలియదు, ఎవరికే తెలియదు. ఆయన చూపించిన తర్వాత మేము పిల్లకాయలం కదా, మేము పోయి చూసామన్నమాట. మామూలుగా ఏం చేసేదంటే వేస్తూ ఉండే స్వామి, బాగా గుర్తుంది. అయ్యా ఇట్లా నెత్తి నచ్చుండేది. ఇంకేమి గుడ్డ కన్నా పూసుకుంటాడు లేకుంటే నెత్తి కన్నా తల కన్నా పూసుకుంటాడు, ఇంతే ఇట్లా అనుకుంటాడు. ఈ సిర అనేది ఏది లేదు పూసుకునేది, అమ్మ లేచి వెళ్ళిపోతుంటాడు. లేచి వెళ్ళిపోయి పోతుంటే వెనక చలవనాయుడు వెనకెత్త పోతుంటారు గ్రామస్తులు. మనం తీసుకొచ్చారు ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు వెనకెత్త అమ్మని పోతాడు. ఆ గ్రామానికి మాకు ఉత్తర పక్కన ఒక వాగు ఉంది, వాగులోకి పోయి అయితే అందరు చెప్పేది, మేము ఆ టైంలో అక్కడికి వెళ్ళలేదు. నీళ్ళకి నీళ్లు తూర్పు వైపున ప్రవహిస్తుంటే ఆయన కట్ట అడ్డం వేసేది. పెన్నా నదిలో పెన్నలోనా ఎక్కడ కాదు, వాగులో వాగులు ఆ వాగుని ఏమని పలసగా ఏదో పాత్రలో ఒక మోటార్ చలపు నీళ్ళు వస్తుంటాయి కదా, ఓటు నీళ్ళు పోతుంది. కట్ట అడ్డం వేసేది, ఎదురు జల్లేదంటది, ఎదురుగా పారిచ్చేవాడు, ఎదురుగా పారిచ్చేవాడు, చల్లేవాడు. ఆ విధంగా చల్లాడు అని నేను చెప్పి చెప్తారు. ఆయన లేచి ఒకరోజు ఇట్నే రాస్తుండి లేచి ఆ చెరువు కట్ట దాకా మేము పోయాం. అక్కడ పెద్ద చెట్టు కట్ట కింద పెద్ద ఈత గుబురు ఉంది, చాలా చెట్లు ఉన్నాయి. ఒకది ఆ లోపలికి ఎట్ట దొరపడేటో దొరపడి పోయి అది చూపించాడు. అది ఒక ఈత చెట్టు చూపించాడు, ఒక ఈత చెట్టును చూపించాడు. ఆ చెట్టు అప్పటికి 10 గంటలు అయి ఉంటుంది. ఆ 10 గంటల సూర్యుడు ఎక్కడికుండా అక్కడ ఉంది. అర్థమైంది చెప్పండి. పొత్తిరుడు పూలా ఉంది, పొత్తిరుడు పూలు మళ్ళీ 12 చక్కగా వచ్చింది. మేము పిల్లలం కదా, ఎంతవరకు 12 గంటలు దాకా ఉన్నాం, అది చక్కగా వచ్చింది. బాగుంది. సాయంత్రానికి ఇది ఈ ఎడమ వైపు వచ్చేసింది కిందకి, మళ్ళీ ఉదయానికల్లా ఆ పక్క ఉంది. ఆ పక్క ఓ అద్భుతం. ఇది మనకు వెంకటస్వామి చరిత్రలో ఇంతవరకు లభించింది కాబట్టి ఈయనకు మనం గౌరవంగా మీరందరూ హర్షధ్వానాలతో సంతోషించే ఉన్నాం. ఏంటంటే వారు చూపించిందా, అదే ఒక స్వామి చాలామందికి చాలా దివ్యలీలలు చూపించారు. అవన్నీ ఆయన వీళ్ళ ఊరి కట్ట మీద కొంచెం దూరం పోతే బాగా ఎక్కువగా ఈత చెట్టు ఉన్నాయి. ఆ ఈత చెట్ల మధ్యలో ఎట్లా దూరిపోయారో, నిజంగా ఈత చెట్లు ముళ్ళు భయంకరంగా ఉంటాయి. ఎట్లా దూరి స్వామి వెళ్ళారు, వెళ్ళి ఒక చెట్టు చూపించారు. వీళ్ళు పిల్లలు దాన్ని చూశారు. ఏంటంటే వీళ్ళు చూసేప్పుడు 10 గంటలైంది. ఆ చెట్టు సూర్యుడి వైపు ఇట కరెక్ట్గా దాని తల సూర్యుడి వైపు ఉంది. సూర్యుడితో పాటు దాని తల తిరిగి అస్తమించేటప్పటికి ఈ పక్కకు వాలింది. మామూలుగా ఈత చెట్టు వాలితే మళ్ళీ లేవదు, ఈత చెట్టు వాలిపోతే లేసేది ఉండదు, మళ్ళీ లేసేది ఉండదు ఉండదు. అదేవిధంగా మరోజు చూస్తే సూర్యుడితో పాటు అట్ట ఎన్ని రోజులు తిరిగింది, వారం రోజుల అట్లా ఎన్ని రోజులు మమ్మల్ని 2-3 రోజులు. మేము విచారించిన దాంట్లో చెప్పింది ఏంటంటే 5 రోజులు 6 రోజులు మాత్రమే ఉండి ఆ తర్వాత నిలబడిపోయిందని. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెట్లు కూడా స్వామి ఆజ్ఞకు బద్ధమై అలా ఉంటాయి అని. ఆ విధంగా ఆయన శ్రీరామచంద్రుడు గ్రీవుడు అడిగినప్పుడు చెబుతాడు, నీ బలాన్ని పరీక్షించాలంటే ఒకే బాణం వేసి 7 తాటి చెట్లు నరికేశాడు అని చెబుతాడు. ఆ శక్తిని చూసి ఆయన నమ్మాడని. అట్లా అప్పుడప్పుడు వెంకయ్య స్వామి తన తపోదృష్టిని తన చుట్టూ ఉండే వాళ్ళకి తెలిసేది. అట్లా ఒక చెట్టు ఆయన మాటను వినటం, ఆ విధంగా ఉండడం అనేది ఇది అరుదైన సంఘటన. ఇది నిజంగా వచ్చి మానవుల మనస్తత్వమే కాదు, మన అంతరంగమే కాదు, చెట్లు పుట్టలు పశువులు పక్షులు కూడా ఆయన మాట విన్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. 2 చెప్తాం. ఒక దగ్గర ఒక ఎద్దు పడుకోంది, ఆ ఎద్దుని లేపి వాడు సేద్యం చేయడానికి పోవాలి, రాజపద్మాపురం ఇది. పోతే వాడు కొట్టాడు, అది లేవలేదు. చివరికి ఒళ్ళు మండి నోటితో తోక కొరికాడు, అయినా లేవలేదు. ఊళ్ళో ఉన్న వెంకయ్య స్వామి ఆ ఎద్దును కొట్టొద్దని చెప్పండి అని వచ్చాడు.
అని వస్తే వాళ్ళు చెప్పింది వినలే. వాళ్ళు సరే నా ఆపి ఒకరా ఉండరా నాయన అని పక్కన నెట్టి దాని దగ్గరకు పోయి అట్లా తవిడి దాన్ని కొంతసేపు అట్లా అని అనేప్పటికీ ఆ పశువు లేచింది. లేచాక చెప్పాడు, అయ్యా దానికి అరువు నొప్పిగా ఉంది, ఇంటికి తీసుకుపోయి ఒకరోజు సేద్యం చేయించకు, అది బాగైపోద్ది, మరోరోజు నుంచి నీకు పనిచేస్తుంది, దాన్ని హింసించవద్దు అని. అంటే అమాయకమైన మూగ గుండెలో ఉండే బాధ నీకు తెలుసు. అట్లాగే ఇంకొక ఊర్లో ఎద్దు పడుకొని ఉంది, దాన్ని వెంకయ్య స్వామి పోతా ఉన్నాడు, అది లేవలే, ఇది రేపు ఉదయం వెంకయ్య లేవదు అన్నాడు ఆయన. ఉదయం లేస్తే అది లేవలే, ఈ పెంచక్క గమ్మునుండడు, ఎద్దులు లేవదని అన్నాడు, అది లేవడం మానేసి ఏం చేయాలా అని ఒకడు పరిగెత్తాడు. స్వామి ఏం చేయమంటారు, మీరు చెప్పినట్టు ఎద్దు పడుకొని లేవలేదు, ఎంతనే వెంకయ్య స్వామి లేవమన్నాడు అని చెప్పాను. నేరుగా వాళ్ళు చెవులో వేసామని లేవమన్నాడు, అది లేచి కూర్చో. ఆ ఎద్దులు విన్నట్టు మన బుద్ధులు వింటే, ఆ ఎద్దులు విన్నట్టు మన బుద్ధులు విన స్వామి మాట వింటే ఎంత బాగుపడి ఉండేవో. అట్లా నిజంగా అట్టు వినాలని మనం ఆశిద్దాం. అంటే అక్కడ ఆ చెట్టు అరగడం ఇది మీరు చూశారు, చూసాం మీరు ప్రత్యక్ష నిదర్శనం కనుక మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా చెప్పండి, మీరు విస్తరణలో తినేవాళ్ళు కదా, ఆయన తినే పద్ధతి అది మామూలుగా మనం అన్నం పెట్టిన తర్వాత అన్నీ పెట్టుకునేవాడు. ఉదయాన్నే మాత్రం ఆయన ఆకులు అన్నం తినేది. మామూలుగా దోసెడుతో దోసెడు పట్టుకొని సద్యన్నం కలపమునేది. అప్పుడు ఇది అవర్లాగానే వాటిల్లో కలపమని కలపని పట్టుకునేవాడు. దోసెట్లో పోయించుకునేది కిందనే నేలను గొంతు కూర్చొని తాగేవాడు. ఆయన మా వరండా ఎట్టుంది, బావి ఎట్టునింది, ఆ బావికి ప్లాట్ఫారం మీదనే కూర్చునేది ఆయన. మాకు ఆ గుర్తుంది, గుర్తుంది. ఆ ప్లాట్ఫారం మీద కూర్చొని ఆ దోసుడితో ఇట్లా పెడతాడు, అది తాగతా ఒక కుక్కన్న తాగతాడు లేదు, అమ్మ నిద్రదల్లేస్తాడు. అది అది వెంకయ్య స్వామి గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన చెప్పింది మంచి విషయం, స్వామి ఎప్పుడూ అన్ని జీవుల హితాన్ని కోరి అన్ని జీవులలో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అని మహాపురుషులైన వారు బ్రహ్మనిష్ఠులై ఉంటారని ధర్మంలో చెప్పారు. అట్లా అంతటా ఉండే ఒకే భగవంతుణ్ణి చూస్తూ తన ఆహారాన్ని ముందు భగవదర్పితం చేసి అల్పంగా స్వల్పంగా ఆయన తీసుకునేవాడు. ఇట్లాంటి సంఘటనలు మనకు చాలా దొరికాయి. ఆయన అందరితో మర్యాదగా ప్రేమగా గౌరవంగా ఉండేవాడు. ఇట్లా వీరింటికి వచ్చినప్పుడు కూడా ఆయన చెయ్యట ఇట్లా పట్టకుండా ఇట్లా పట్టేవాడు. ఇట్లా పడితే పోస్తుంటే కింద పోతుంటాయి, ఏంది రాయిపించాడు అనిపిస్తుంది, కానీ ఆయన కొంచెం వదిలి ఆ పోయింది పోగా మిగతా తాగాడు. అవన్నీ పక్కనంతా చల్లేవాడు. ఎవరన్నా అడిగితే ఆ వాటికి లభించాలి కదా, అన్నం కావాలి కదా, ఆకలి ఉంది కదా అనేవారు. కొంతమందికి అర్థమయ్యేది, కొంతమందికి కాదు. ఒకసారి ఆయన ఒక ఊరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి దారిన పోతూ పోతూ అటు వచ్చాడు. ఆడొక ఆయన కూర్చొని సద్దనం తినబోతున్నాడు. వచ్చి ఆయన కూడా వచ్చాడు. ఆ చిన్నమా సద్దనం పోయి అంటే ఇది వెంకయ్య కూడా పోయి అన్నాడు. ఆమె వెంకయ్య పోసాడు, ఆయన కొంచెం సగం కింద పోసాడు, సగం అటు ఇటు జల్లాడు. ఆమె రెండు సార్లు పట్టించుకున్నాడు రా, ఇంకా ఇంకొంచెం తినంటే వద్దు చాలులే అన్నాడు. అప్పుడు వెంటనే ఆడు ఉండే పెద్దామన్నది, ఆ వెంకయ్య నువ్వు అందరికి ప్రశ్నలు చెప్తా ఉంటావు కదా, ఈ పిల్లోడి సంగతి ఏందో చెప్పు అని. పిల్లోడి సంగతి ఏందని చెప్పి, చిన్నమ్మా 10 రోజుల తర్వాత వస్తాలో ఎప్పుడు చెప్తాను. అరే ఇదేందిలా చెప్పలేదు అన్నాడు. వాడు 9వ రోజు చచ్చిపోయాడు. ఆ పిల్లోడు 9వ రోజు చచ్చిపోయాడు. అంటే అర్థమైంది, వాడికి 10 రోజులు ఆయుర్దాయం లేని వాడికి ఇప్పుడు నేను చెప్పేది ఏం తర్వాత చూద్దాలని వెళ్ళిపోయాడు. అట్లాగే ఒకసారి ఈయన చెప్పినట్టు కౌటి తీర్థం దగ్గర ఆయన మొదట వచ్చినప్పుడు ఈ జనాల వల్ల విసుక్కొని ఆయన కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఒక పుర్రె, ఒక ముంత, ఇవి ఇవన్నీ పెట్టుకుండేవాడు. అట్లా ఒకరోజు దారిలో ఎక్కడో ఎదురొచ్చాడు. ఎదురొచ్చేప్పటికి ఒకరు కొంతమంది పోతున్నారు నడుచుకొని, వేరే ఒక ఊరికి వెళ్తున్నారు. వాళ్ళు వెళుతూ ఉంటే దారిలో ఆయన పక్కన నిలబడ్డాడు. వాళ్ళు ఎదురుగా వచ్చి ఆ ఊర్లో పోతే వాళ్ళు ఎట్టుంటారో అని అనుకుంటా ఏదో మాట్లాడుకుంటా పోతున్నారు. అయ్యా మీరు పోయే దగ్గర తలకొమ్మ విరిగి పడుతుంది అన్న, జాగ్రత్తగా పోండి అన్నారు. తలకొమ్మ అనేటువంటికి వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ పెద్ద కొమ్మ ఏమన్నా ఈరిగాడు పడుతుందేమో అని అనుకుంటా ఏందో ఆయన చెప్పాడు కొన్ని జరుగుతాయంటారు అనుకుంటా పోయారు. తీరా వీళ్ళ ఇంటి దగ్గరకు పోయేటప్పటికి ఇంట్లో వచ్చి గోలమని ఏడుపు వినిపించింది. ఏమిటంటే అక్కడ 2 కుటుంబాలు కలిపి ఒకడే వారసుడు, వాడు అప్పుడే చచ్చిపోయాడు.
తలకొమ్మ విరిగిపోబోతోంది అంటే ఆధారభూతమైన ప్రాణి వెళ్ళబోతున్నాడు అనే మాట కళాత్మకంగా స్వామి చెప్పాడు. అందుకని వాళ్ళు ఎవరైనా వెనక్కి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుని ఏం చేయాలి స్వామి అంటే పరిష్కారం చెప్పండి. వెంకయ్య స్వామి అంటే పరిష్కారం. కాబట్టి మీలో ఎవరైనా స్వామికి ఏదైనా మొక్కున్నట్టయితే అనన్యంగా ఆయన ప్రార్థించండి, ఆయన తలుచుకోండి. ఆయన సాక్షాత్తు మానవుడు, అక్కడ కూర్చున్నాడు, ఆ ఋషి కూర్చున్నాడు అనుకుని ఆయన చెప్పండి. ఆయన సర్వజ్ఞుడు, సర్వమయుడు, బోధనాదక్షుడు, ప్రేమస్వరూపి, సర్వవ్యాపకుడు. కాబట్టి అంత అనన్యమైన భక్తితో ఎప్పుడైతే చెప్తామో మనకు కావలసిన ఓదార్పు లభిస్తుంది. ఇక్కడ ఒక భక్తురాలు ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ తన పేరు అవి చెప్పడానికి ఇష్టపడలేదు, కాబట్టి పేరు చెప్పకుండా చెబుతాను. చాలా రోజులు ఆమెకి ఒక చెవి సమస్య భలే చిరాకు పెట్టింది. ఎంత కష్టపెట్టిందంటే ఇంకా ఎన్నో ఆపరేషన్ చేయించుకుంది. ఏం చేసినా ఏదో దీడ పెడితే అక్కడ, అక్కడ పెడితే ఇక్కడ, పూర్తిగా పోక ఈ డాక్టర్ల చుట్టూ తిరిగి అల్లాడిపోతుంది ఆవిడ. ఇక్కడ కూడా మన డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆ విధంగా అంత హింసపడిన తర్వాత ఇంకెందుకు వచ్చింది, ఒకసారి ఆమెకు ఒక కళ వచ్చింది. ఆ కళ పర్యవసానంగా ఆమె స్వామితో ఏం చెప్పుకుందంటే, నాకు అన్ని దేవతలు అందరూ మీరే తండ్రి, మీరే కాపాడండి అని ఆమె ప్రార్థించింది. ప్రార్థించగానే స్వామి దయవల్ల ఆమెకు ఆ వ్యాధికి సంబంధించిన ఒక కళలో అనవసరమైన ఆ భాగం వీడి పోయినట్టు, అది గొంతులోంచి మింగివేసినట్టు కళ వచ్చింది. మరో నిమిషం నుంచి ఆ వ్యాధి తగ్గిపోయింది, ఆవిడ బాగైపోయింది. దాన్ని ఏం చెప్తాం? అట్లాగే ఈ రాత్రి బయలుదేరే పోదే రాబోతాడు చిట్లూరు చైతన్య జంగారెడ్డి గుడి ఆ కుర్రవాడిది. అతడు ఒక అంగట్లో పనిచేస్తుంటే బరువైన ఇనుప రాడ్ నడుము మీద పడి దారుణంగా దెబ్బ తగిలింది. ఆ నొప్పి తట్టుకోలేక డబ్బులు లేవు చేతిలో, కూలి అతను ఒక అంగట్లో పనిచేస్తాడు. సరే అక్కడికి వస్తే 4000 కావాలన్నారు. 4000 లేదు, అప్పుడు ఆవిడ పరిస్థితి లేదు. అందుకని అతను ఏం చేశాడంటే, సరే ఈ బాధ తట్టుకోలేము, మన పరిస్థితి ఏం బాగలేదు, బతుకుంటే వస్తాం పోతాం అని చెప్పేసి వాళ్ళ యజమాని దగ్గర 600 రూపాయలు ఉంటే ఆ డబ్బులు తీసేసుకొని, ఎవరో చెప్పారు గొలగమూడులో ఇట్లా వెంకయ్య స్వామి ఉన్నారని, గొలగమూడు వచ్చేసాడు. ఈ ఊర్లో 15 రోజులు ఉన్నాడు. అదిగో అక్కడే అన్నం తినేవాడు, ఏదైనా పని ఉంటే చేసి అదిగో ఆ పైన ఆ బాధతోనే భోజనం పెడతారు కదా, ఆ పైన ఒక్కడే పడుకుండేవాడు. ఒకరోజు అతనికి ఒక కళ వచ్చింది. ఇంకా నాకేమవుద్దో అనుకునేటప్పుడు ఏం చెప్పారంటే, కరెక్ట్గా వెంకటస్వామి అనిపించి ఈ రోజుకు 10 రోజులకు నీ బాధ పోతుంది, నీ జీవితం బాగుంటుంది అని చెప్పారు. సరే అప్పుడు అతను మొదటిసారి వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు, అమ్మ నేను ఇటు వచ్చాను, స్వామి నాకు చెప్పాడు తగ్గిపోద్దని. ఆ 10వ రోజున అతను జబ్బు తగ్గిపోయింది. ఈరోజు అతను పెద్ద అంగటికి యజమాని, సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. అతని బిడ్డకు సాయి కార్తిక్ అని ఇక్కడే వాడి పేరు పెట్టాం, భగవంతుడు పెట్టించుకున్నాడు. అంటే ఎట్లా ఉంటుందంటే, ఆల్మోస్ట్ జీవితం మీద విసిగిపోయిన ఒక యువకుణ్ణి మళ్ళీ జీవితం ఇచ్చి అనుగ్రహించి ఆదరించి గుండెలో చేర్చుకునే గొప్ప పరాత్పరుడు వెంకటేశ్వరుడు. అందుకని ఇట్లాంటి దివ్యలీలలు ఎన్నో లభిస్తున్నాయి. మీకు తెలిసింది ఇంకేమైనా చెప్పండి. మీరు లాస్ట్లో ఆయన ఎప్పుడు చూశారు? నేను లాస్ట్ టైం 72 ఏమో ఆ ప్రాంతాల్లో చూశాను. 72 ప్రాంతాల్లో పొదలకూరులో, డాగపూర్లో, డాగపూర్ దగ్గర, డాగపూర్ బండిది చెక్క బండి, అప్పుడు బండి మీద పెట్టుకుని ఆయన లాక్కుపోతుంటే చూశారు. అంతే లాస్ట్. మిమ్మల్ని ఎవరైనా ఇప్పుడు వెంకటేశ్వర గురించి చెప్పాయా, ఆయన ఎవరు, ఆయన ఏంటి, మీరు ఏమనుకుంటారంటే ఏం చెప్తారు? ఆయన శాస్త్రాది శ్రీమన్ నారాయణుడు రెండే అని మా నమ్మకం. అది నా నమ్మకం ఇదే, నువ్వు నమ్మితే నాహా, నమ్మినోడికి ఉంది, నమ్మనోడికి లేదు అని నేను చెప్తున్నా. అదే అది ఆయన సాక్షాత్తు నారాయణుడని, స్వామి నారాయణుడని వెంకటేశ్వర వారిని నమ్ముతానని చెప్పారు అని నేను చెప్పి మేము చెప్తుంటా చెప్తాను కూడా. నమ్మండి, నమ్మినోడికి ఉంది కూడు, నమ్మనోడికి లేదు. అదే అదే నమ్మితే నిజంగా ఆ రోజు నమ్మితే సొమ్ము నమ్మకం స్వామి అని అన్నాడు బాబు. మా వాడి సంగతి ఏంది స్వామి అని అన్నాడు మా నాయన. మీ నాయన ఊరు బాధ కొడతాడు అని అన్నాడు. ఊరు పాలు కొడతాడు అన్నాడు. అది మాకేం, అది ఏం పరిభాషగా కూడా తీసుకోలేదు సార్. నిజంగా కూడాను అయ్యా, అసలు అది పరిభాషగా కూడా తీసుకోలే, అదేదో మర్చిపోయామో అయిపోయింది. ఏందో ఏందో స్వామి అంటాడు, చెప్తుంటాడులే 1000 కోట్ల పడికలు, 1,00,000 మణుగులు అని చెప్తుండే, అదే ఊరు బారగొడతాం. అదే విధంగా ఆ స్వామి కృప వల్ల అయ్యా 55లో ఆయన వచ్చాడు. 62లో నేను విఆర్ కాలేజీలో పియూసీ చదివాను. తర్వాత నేను చదువు విరమించాను. విరమించిన తర్వాత 64లో మా నాయన పంచాయతీ సర్పంచి ఏకగ్రీవంగా
నాలుగు సార్లు ఉన్నాడు అయ్యా. 67లో నేను గ్రామాధికారిగా కారణంగా ఛార్జ్ తీసుకొని అటు పంచాయతీని కానీ ఇటు రెవెన్యూ ఉద్యోగంలో కారణంగా కానీ నా సాయి శక్తుల ఆ వెంకటస్వామి దయ వల్ల నేను గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరిచా. అది ఆయన దయ వల్ల. ఒక గొప్ప పరిణామం ఏంటంటే, మేము అవకాశం ఉన్నప్పుడు దాదాపు నెల్లూరు ఊర్లో నేనున్నప్పుడు ప్రతిరోజు ఉదయం ఒక సందర్భంలో నడిచి వస్తాం మేము. దాంట్లో నాకు ఎంత గొప్ప విషయాలు తెలిసాయంటే, ప్రతిరోజు నేను ఇక్కడికి వచ్చిపోయేవాళ్ళు, అవకాశం ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు, స్వామి దర్శనానికి వచ్చేవాళ్ళు వందలాది మందిని ఉన్నారు. వాళ్ళందరూ కేవలం వచ్చి స్వామిని దర్శించుకొని నమస్కరించుకొని భక్తి శ్రద్ధలతో వెళ్ళిపోతారు. అంటే ఎందరి గుండెలలోనూ నెల ఉన్న స్వామి మన వెంకయ్య స్వామి. ఈరోజు ఒక ఆమె చమర్తి సుబ్బలక్ష్మ గారని రావాల్సిన వారు, ఆమె రాలేకపోయారు ఏదో అనివార్య కారణాల వల్ల. ఆమె జయరామరాజు గారని వాళ్ళ మేనగోళ్ళ, ఆమె ఆయన చిన్న మామ ఆయన. అప్పుడు ఆమె వచ్చి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నారు. నంది మండలం సుబ్బరాజు కూడా వీళ్ళ బంధువులు, వీళ్ళ పెదనాన్నగారు. వీళ్ళ నాన్నకు పూర్వజన్మలో కొలపనాయుడుపల్లి అనే ఊళ్ళో దేవాలయంలో ఒక బ్రాహ్మణాయనగా ఉన్నాడు వీళ్ళ తండ్రి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ దేవాలయం సొమ్ము ఏదో కొంచెం తిన్నందువల్ల ఈ జన్మలో ఆయనకు 5 ఆడపిల్లలు పుట్టారు అని ఒకసారి స్వామి వాళ్ళ తండ్రిని తీసుకెళ్ళి పూర్వజన్మలో నువ్వు ఇక్కడ జన్మించావని చెప్పారని ఆమె మనకు చెప్పి ఉన్నారు. అనివార్యంగా రాలేకపోయారు. స్వామికి అన్ని జన్మల అందరి జన్మలు స్పష్టంగా తెలుసు. స్వామి యొక్క దివ్యమైన వాక్కు మంగళకరమైన వాయిద్యంతో పాటు మనందరి జీవితాలు సుసంపన్నం చేయాలని ఆశిస్తూ మన ఆహ్వానం మరించి వచ్చినటువంటి పొత్తూరు నరసయ్య చౌదరి గారికి మనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి హర్షధ్వానాల మధ్యలో ఆయన గౌరవించుకుందాం యథారీతిగా. అంతేకాకుండా ఈ అవకాశం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, కమిటీ సభ్యులకు, వెంకయ్యస్వామి మందిరంలో ఉండేవారికి, గొడవమూడి వాసులకు, భక్తులకు, ప్రత్యక్ష పరోక్షంగా సహకరించిన వారికి కృతజ్ఞతాంజలి ఘటించి నమస్కరిస్తున్నాము. దాంతోపాటు రేపటి పదయాత్రకు మీకందరికీ శుభాహ్వానము. ఇప్పటికే చాలామంది వచ్చి ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇటీవల అతి విపరీతమైన వానలు వచ్చాయి, కానీ ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. నెల్లూరు ప్రాంతాల్లో మనకి అంతా మంచే జరిగింది. ఆ విధంగా భగవత్ స్మరణ యొక్క ప్రయోజనం ఉందని ఆశిస్తూ మీ రూపంలో పరమాత్మకు నమస్కరిస్తూ ఈ సత్సంగానికి స్వస్తి చెప్పుకుంటూ పై వారం యథారీతిగా మరికొంతమంది సద్భక్తులతో విశిష్ట సత్సంగం జరుగుతుంది. ఇప్పుడు వారికి గౌరవం జరుగుతుంది.